మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోయితే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మొనగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కి పిడుగై అడుగులు వేశాడు రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెళ్ళాడు మట్టి బిడ్డ కన్నీరే దుడిచే మన నేల తల్లికి జీవం ఇస్తాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు అహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రాహుల్ గాంధీతోనే సాధ్యం మనమంతా సైనికులై ఉందా మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడే మని మండేటి నిప్పుల దండై తెలంగాణ ఇచ్చిన మన కాంగ్రెస్ జెండై తెలంగాణ ఇచ్చిన మన కాంగ్రెస్ జెండై అరే హుస్నాబాదు కట్ట మీద పొత్తై పొడిచే పోరు బిడ్డ పొన్నమన్న ముందు కుండడిచే పోరు బిడ్డ పొన్నమన్న ముందు కుండడిచే సర్వాజి పాపన్న సైనికుడన్న అరే చేసినిచ్చిన మల్లన్న వారసుడన్న తన మాటే ఒక తూటై కదిలిండు జనం బాట పైలెల్లి వస్తు పైలెల్లి వస్తుండు ప్రభాకర్ అన్న బహుజన బాంధవుడు మన పొన్నం అన్న కాంగ్రెస్ జెండెత్తి కదిలే ఊరు బాడ పొన్నమన్న నేర మనకు తోడు నీడా చెల్ పైలెల్లి వస్తుండు ప్రభాకర్ అన్న బహుజన బాంధవుడు మన పొన్నం అన్న కాంగ్రెస్ జెండెత్తి కదిలే ఊరు బాడ పొన్నమన్న నేర మనకు తోడు నీడా కోసం రణగర్జన చేసిన గల్లి నుంచి ఢిల్లీ దాకా సమరం సాగించిన గల్లి నుంచి ఢిల్లీ దాకా సమరం సాగించిన అమరుల త్యాగాల చూసి అల్లాడి పోయిన ఆకలి పోరాటంలో ఆయుధమై కదిలిన ఆకలి పోరాటంలో ఆయుధమై కదిలిన పెప్పర్ స్ప్రే తో కొట్టి దాడులెన్నో చేసిన జైలు గోడలల్లో నెట్టి అణచివేయ చూసిన జై తెలంగాణ అంటూ జంగును మ్రోగించినోడు పైలెల్లి వస్తుండు పైలెల్లి వస్తుండు పైలెల్లి వస్తుండు ప్రభాకర్ అన్న బహుజన బాంధవుడు మన పొన్నం అన్న కాంగ్రెస్ జెండెత్తి కదిలే ఊరు బాడ పొన్నమన్న నేర మనకు తోడు నీడా
కాదు ఉదగించిన సూర్యుడై నీ ఎంత పాలనకు నిప్పు పెట్టగ నడిచిండురా అరమండలాలు అన్న వెంట తండు కట్టుకున్నాయి కొన్నమన్నతో కాంగ్రెస్ జెండ పట్టుకున్నాయి సప్పంట కులాలన్నీ స్వాగతాలు పలికినై చేతు గుట్టు జెండ వట్టి చేతుల చెయ్యేసినై పొన్నం ప్రభాకరన్న గెలుపుకై సాగర పైలెల్లి వస్తుండు పైలెల్లి వస్తుండు పైలెల్లి వస్తుండు ప్రభాకరన్న బహుజన బాంధవుడు మన పొన్నమన్న కాంగ్రెస్ జెండెత్తి కదిలే మూడు మాడా పొన్నమన్న నేల మనకు తోడు నీడా తరంకు నీడై ఉంటాడురా రైతన్నల గుండె సప్పుడై తోడుంటాడురా ఆరు గ్యారంటీ పథకాలను అందిస్తాడు ఇంటి పెద్ద కొడుకులాగా మనల చూసుకుంటాడు పేదోళ్ళ పెళ్లి తన్న ప్రేమ పంచుతాడురా ఆడబిడ్డలకు అన్నయ్య తోడుగా ఉంటాడురా కొన్నమన్న కోటు ప్రగతికి ఎంతో చోటు పైలెల్లి వస్తుండు పైలెల్లి వస్తుండు పైలెల్లి వస్తుండు ప్రభాకరన్న బహుజన బాంధవుడు మన పొన్నమన్న కాంగ్రెస్ జెండెత్తి కదిలే మూడు మాడా పొన్నమన్న నేల మనకు తోడు నీడా నట్టి సోని అమ్మ రుణము తీర్చగా రాహుల్ గాంధీ బాటలో సమరం సాగిద్దాము మన ఎలుక పడ్డ హుస్నబాదు ఎతను తీర్చుకుందాము కొన్నమన్న కోటేసి బతుకు మార్చుకుందాము పదమున్నా లేకున్నా ప్రజాసేవ చేసేరా అన్నా అని అంటే చాలు వెన్నంటి నిలిచెరా కొన్నమన్న గెలుపు అభివృద్ధికెంతో మలుపురా పైలెల్లి వస్తుండు పైలెల్లి వస్తుండు పైలెల్లి వస్తుండు ప్రభాకరన్న బహుజన బాంధవుడు మన పొన్నమన్న కాంగ్రెస్ జెండెత్తి కదిలే మూడు మాడా పొన్నమన్న నేల మనకు తోడు నీడా భగభగమని మండేటి నిప్పుల దండై తెలంగాణ ఇచ్చిన మన కాంగ్రెస్ జెండై తెలంగాణ ఇచ్చిన మన కాంగ్రెస్ జెండై అరే హుస్నాబాదు కట్ట మీద పొత్తై పడితే పోరు బిడ్డ పొన్నమన్న ముందుకు నడిచే పోరు బిడ్డ పొన్నమన్న ముందుకు నడిచే సర్వాహి పాపన్న సైనికుడన్న అరే చేసినిచ్చిన మల్లన్న వారసుడన్న తన మాటే ఒక తూటై కదిలిండు జనం బాట పైలెల్లి వస్తుండు పైలెల్లి వస్తుండు పైలెల్లి వస్తుండు ప్రభాకరన్న బహుజన బాంధవుడు మన పొన్నం అన్న కాంగ్రెస్ జెండెత్తి కదిలే ఊరు బాట పొన్నమన్న నేర మనకు తోడు నీడా చెల్ పైలెల్లి వస్తుండు ప్రభాకరన్న బహుజన బాంధవుడు మన పొన్నం అన్న కాంగ్రెస్ జెండెత్తి కదిలే ఊరు బాట పొన్నమన్న నేర మనకు తోడు నీడా పొత్తై పొన్న మన్నే కదిలిందో మూవన్నెల మూడు రంగుల జెండను ఎత్తిందో హస్తం గుర్తుకు చెయ్యండో కుటుంబ పాలన అంతం కోసం మతోన్మాదులను తరుముట కోసం పొత్తై కదిలిందో పొడిచే పొత్తై కదిలిందో పొన్నమన్న నేడు ప్రజల దండై కదిలిందో పొడిచేటి పొత్తై పొన్న మన్నే కదిలిందో మూవన్నెల మూడు రంగుల జెండను ఎత్తిందో హస్తం గుర్తుకు చెయ్యండో సకల జనుల పోరాటం ఫలితం తెలంగాణ అయింది రసంతం
ప్రచారము పార్లమెంటులో తెలంగాణము తెలియజేసే మన ప్రాంత ఘోషను మెప్పించను మన సోనియమ్మను మద్దతునిచ్చిందో తెలంగాణను ఇచ్చిందో ఎప్పటేలుతుందో నేను తెలంగాణ చూడో మద్దతునిచ్చిందో తెలంగాణను ఇచ్చిందో ఎప్పటేలుతుందో నేను తెలంగాణ చూడో గడీల పాలైందో అమరుల త్యాగమంత నేడో గడీల పాలైందో అమరుల త్యాగమంత నేడో పొడి చేటి పొట్టై కొన్న మన్నే కదిలిందో మూవన్నెల మూడు రంగుల జెండను ఎత్తిందో హస్తం గుర్తుకు జయ్యందో ఎక్కడ వేసిన గొంగడి అక్కడ చినిగి చిత్రమే అవ్వుతుందిరా నూరు కోట్లు రా దక్షిణ కాశిక లేదు దిక్కురా దక్షిణ కాశిక లేదు దిక్కురా లోనల టారం పైన పటారం పై పై మాటల డాంబాకారం పై పై మాటల డాంబాకారం ఎక్కడ మారిందో నేడు కోరు తెలంగాణ చూపించగలవయ్యో బంగారి తెలంగాణ ఎక్కడ మారిందో నేడు కోరు తెలంగాణ చూపించగలవయ్యో చేటి పొత్తై పొన్న మన్నే కదిలిందో మూవన్నెల మూడు రంగుల జెండను ఎత్తిందో హస్తం గుర్తుకు జయ్యందో అభివృద్ధికి వేసిన ఊతూట్లు అభివృద్ధికి వేసిన ఊతూట్లు ఇంకా చాలునయ్యో నీ తత్తర తొత్తర మాటలన్నీ అరైజకు పోతుందో ఈ ఆచక మాటల నేతలతో నీ ఇంకా చాలునయ్యో నీ తత్తర తొత్తర మాటలన్నీ అరైజకు పోతుందో ఈ ఆచక మాటల నేతలతో నీ ప్రజలు కోరుతుందో కాంగ్రెస్ పాలనే రావాలని ప్రజలు కోరుతుందో కాంగ్రెస్ పాలనే చేటి పొత్తై పొన్న మన్నే కదిలిందో మూవన్నెల మూడు రంగుల జెండను ఎత్తిందో హస్తం గుర్తుకు జయ్యందో
ఓటేసి గెలిపాల్సిందే కోరుతున్నా. యావత్ తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ పెట్టుకుంటే ఆదిలాబాద్ దాకా ఈ ప్రభుత్వం మారాలని ప్రజలు కోరుకుంటున్నారు. మార్పు రావాలి, మార్పు ఎందుకు రావాలి, కాంగ్రెస్ ఎందుకు గెలవాలి, ఈ ప్రభుత్వాన్ని ఎందుకు మార్చుకోవాలని నిర్ణయించాం. మీ అందరి దానిలో ఇప్పటికే మీ ఆలోచన సరళి మారింది. ఈ ప్రభుత్వం ఉంటే మన పిల్లలకు ఉద్యోగాలు రావు, ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలకి ఎప్పుడు ఇల్లు రాలే, ఈ 10 సంవత్సరాల నుంచి మనకు రావాల్సినటువంటి జీవితాలు పేరెమిదిగా పోయినవంటే తప్పు. రాష్ట్రం 60,000 కోట్ల నుంచి 6 లక్షలు అయింది తప్ప మన జీవితాన్ని బాగుపడలేదు. సీతారాంపూర్ గారు డబల్ బెడ్రూమ్ వచ్చినాయి అప్పుడు పట్ల వాళ్ళు ఇద్దరు అమ్మా ఇస్తున్నారు వీళ్ళకి వచ్చినట్టు వాళ్ళ ఏడు బాగాలేదు 300-400 కాళేశ్వరం ఏమైంది మునలే మునిగింది కుంగింది కుంగింది దాని కాళేశ్వరం ఏమైంది కుంగింది 7K కుంగింది 100,000 కోట్లు ఇవ్వలే ఎవరు ఉద్యోగం పరీక్షలు నిర్వహిస్తామంటే లింకేజీలు పరీక్షలు నిర్వహించడం అంటే పేపర్లు అమ్ముకుండు ఉద్యోగాలకు సంబంధించి ఇబ్బంది. అందుకే నా అక్క చెల్లెలకు అన్నదమ్ములైన విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్ నౌకరీ వికాలి. నిన్న నిరుద్యోగులు వచ్చారు హైదరాబాద్కి, హుస్నాబాద్ ఎంపీలు ఊరూరా నిరుద్యోగులకు పోయి ఉద్యమ ఫ్రెండ్ కూడా ఉద్యమకారుల ఫ్రెండ్ కూడా మా ఉద్యోగాలు అమ్మ అక్క ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్తా ఉన్నారు. దయచేసి December 9, 2023 సోనియా గాంధీ గారి బర్త్డే మళ్ళీ ఏడాది లోపల దాచి పెట్టుకోండి. రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక అందరికి ఇల్లు లేని వాళ్ళందరికి 5 లక్షల రూపాయలు కేసీఆర్ లెక్క ఆనాపిల్లడ సినిమా చూసారా? ఆనాపిల్లడ సినిమాలో కోడి పైన కడతాడు 5 లక్షలు ఇస్తాం. ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వాలకు 5 లక్షల రూపాయలు ఇస్తాం. రైతులకు పండించిన ధాన్యానికి ప్రతి కింటాల్కి వరికి MSP రేటు మీద 500 బోనస్ ఇస్తామనేటువంటి మాట సందర్భంగా రైతులకు తెలుస్తా ఉన్నా. దాంతో పాటుగా నా అక్క చెల్లెలు సిలిండర్ 1250 ఎలక్షన్ వచ్చినా ఇప్పుడు 1011 అయింది. కానీ రేపు కాంగ్రెస్ పార్టీ గెలవగానే 500 రూపాయలకి సిలిండర్ ఇస్తామనే మాట సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. మహిళలందరికీ మహాలక్ష్మి పథకం కింద పెన్షన్ రాని కుటుంబీకులకు గృహ పెద్దకు 2,500 రూపాయలు ఇస్తాం. నీకు రాదు 2,500 వస్తాయమ్మా. తల్లిగారి ఇంటికైనా అక్క చెల్లెల ఇంటికైనా వియపురాలు ఇంటికైనా ఆర్టీసీ బస్సులో మహిళలందరూ కూడా ఫ్రీగా ప్రయాణం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటా ఉంది. అదిగాక 200 యూనిట్ల ఫ్రీ 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. ఈ కార్డు దాచి పెట్టుకోండి, మీరు చెప్పిన ఇల్లు రాకపోతే మమ్మల్ని అడగచ్చు. ఉద్యోగాలు రాక చదువుకొని తల్లిదండ్రులకు భారమై ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలు ఆ అమ్మలు ఒక్కసారి చేయలేమంటారు చదువుకున్న పిల్లలు. కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేస్తారని మనం చెప్తాం. అలా అందుకు పార్టీని ప్రభుత్వాన్ని మార్చాలి. 10 ఏళ్ళుగా మన శాసనసభ్యులు మన నియోజకవర్గం ఊరికి ఏం చేసిండో అనడం ఏం చేయాలని చెప్పి ఏం చేసిండు ఊరికి ఎన్నిసార్లు వచ్చిండో 10 ఏళ్ళలే అమ్మా నేను మీ బిడ్డ గారు ఒక అవకాశం ఇస్తే ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారుణ్ణి నేను టీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఉద్యమకారులను కోరుతా ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేయండి. ఉద్యమ బిడ్డ వచ్చి మీకు దర్శిస్తున్నాడు 10 ఏళ్ళలో టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకు కూడా ఏం చేయాలి అందుకే ఒకసారి ఆలోచన కోరుతూ తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మార్చే లోపల సీతారాంపూర్ ఉండాలి, అందరికంటే ముందు ఉండాలి. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ సీతారాంపూర్ గెలిపాలని కోరుతూ ఒక్కసారి గట్టిగా తప్పకుండా నేను ఆచరించవని కోరుతా ఉన్నా. ఎవరు ఆ లింక్ పంపించాలి కదా అన్న? అమ్మా సరే సరే ఓకే.
పోటి రెండు లక్షల ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేశారు మన మన వ్యవసాయం. అలా అందుకు పార్టీని ప్రభుత్వాన్ని మార్చాలి. పదేళ్లుగా మన శాసన సభ్యులు మన ఊరికేం చేసిండో అనడానికి ఏం చేయాలని చెప్పి ఏం చేసిండు ఊరికి ఎన్నిసార్లు వచ్చిందో పదేళ్లలే అమ్మా నేను మీ బిడ్డ గారు ఒక అవకాశం ఇస్తే ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారుణ్ణి నేను టిఆర్ఎస్ లో ఉన్న ఉద్యమకారులను కోరుతా ఉన్నా ఒక్కసారి ఆలోచన చేయండి. ఉద్యమ బిడ్డ వచ్చి ఇస్తున్నాడు పదేళ్ళు టిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకు కూడా ఏం చేయాలి అందుకే ఒకసారి ఆలోచన కోరుతూ తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మార్చేదాం లోపల సీతారాంపూర్ ఉండాలి అందరికంటే ముందు ఉండాలి. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ గెలిపాలని కోరుతూ ఒక్కసారి గట్టిగా తప్పదలో నేను ఆచరించవని కోరుతా ఉన్నా. లింక్ పంపించాలి కదా అన్న. అమ్మా సరే సరే ఓకే. కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేశారు మన మన వ్యవసాయం. అలా అందుకు పార్టీని ప్రభుత్వాన్ని మార్చాలి. పదేళ్లుగా మన శాసన సభ్యులు మన ఊరికి ఏం చేసిండో అనడానికి ఏం చేయాలని చెప్పి ఏం చేసిండు ఊరికి ఎన్నిసార్లు వచ్చిందో పదేళ్లలే అమ్మా నేను మీ బిడ్డ గారు ఒక అవకాశం ఇస్తే ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారుణ్ణి నేను టిఆర్ఎస్ లో ఉన్న ఉద్యమకారులను కోరుతా ఉన్నా ఒక్కసారి ఆలోచన చేయండి. ఉద్యమ బిడ్డ వచ్చి ఇస్తున్నాడు పదేళ్ళ టిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకు కూడా ఏం చేయాలి అందుకే ఒకసారి ఆలోచన కోరుతూ తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మార్చేదాం లోపల సీతారాంపూర్ ఉండాలి అందరికంటే ముందు ఉండాలి. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ గెలిపాలని కోరుతూ ఒక్కసారి గట్టిగా తప్పదలో నేను ఆచరించవని కోరుతా ఉన్నా. లింక్ పంపించాలి కదా అన్న. అమ్మా సరే సరే ఓకే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవాలి. సోనియా గాంధీ గారు అధికారం తేవాలని అడుగుతారు. ఎలా ఆ మార్పులో శనిగారు కూడా ఉన్నట్టే కదా. ఈ ప్రభుత్వాన్ని మారుతామా కాంగ్రెస్ ని గెలిపిద్దామా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు 2004 కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆనాడు మీ అందరికి కూడా చెప్పింది చేసింది. ఆనాడు 1 లక్ష రూపాయలు రుణమాఫీ ఒకటేసారి చేసినామా? చేస్తే చేసిందా లేకపోతే 1 లక్ష రూపాయలు రుణమాఫీ అయింది కదా. ఇందిరా మిల్లు ఇచ్చినాం కదా. రేషన్ కార్డు ఇచ్చినాం కదా. ఉపాధి హామీ పథకాలు తెచ్చినామా? ఫ్రీ రియంబర్స్మెంట్ ఇచ్చినామా? రేషన్ కార్డు ఇచ్చినామా? 9 రకాల వస్తువులు ఇచ్చినామా? అప్పుడు చేస్తున్నారు వీళ్ళకి రాలే మీకు రాలేదు అన్న. ఇప్పుడు కాదు కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ అప్పుడు ఇప్పుడు కాలే. ఇప్పుడు ఇప్పుడు ఏమైనా అడుగుతా కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేసి వాళ్ళు కొడతలేదా కాంగ్రెస్ చేసినట్టు సపోర్ట్ కూడా చేయకపోతే దీంట్లో ఓటు సంఖ్య పక్కన తర్వాత ఈ కాంగ్రెస్ చేసిందా లేదా? చేసిందా లేదా? టిఆర్ఎస్ పార్టీ 2014లో డబ్బు వచ్చిందా కదా. పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? రేషన్ కార్డు వచ్చినాయా? దళిత బంధు ఇద్దరు పవర్ కార్డు వచ్చిందా? బీసీ బంధు వచ్చిందా? చక్కెర వచ్చిందా? కిరోసిన్ వచ్చిందా? 9 రకాల వస్తువులు వచ్చినాయా? వచ్చినాయి మరిగా. బెల్ట్ షాపులు వచ్చినాయా చెప్పలేరు. కేసీఆర్ బ్రాండ్ బెల్ట్ షాపులు వచ్చినాయి అమ్మా. ఇలా వడ్లు కొంటే అమ్మితే 40 కిలోల బస్తాకి ఎన్ని కిలోలు కట్ చేస్తారు? 2, 3, 4 రైస్ ఫీల్ గేనక మళ్ళీ 1, 2 అవుతుందా లేదా? అవుతుందా? అందుకే నోటు మీకు మాకు అగ్రిమెంట్ లెక్క దాచిపెట్టుకోండి.
వీడియో రికార్డ్ చేసుకోవాలని టిఆర్ఎస్ ఉంటే కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండ్లు లేని వాళ్ళందరికీ కూడా మేము అండడొస్తే అనుకునే ఇండ్లు కాదు, 5 లక్షల రూపాయలు ఇందిరా బిల్లు ఇస్తాం. ఎంతనే కాంగ్రెస్ అధికారం మనం చేస్తాం. రైతులు ఆలోచన చేయాలి, ఎలా రైతు దేశానికి వెన్నెముక. అటువంటి రైతును ఆదుకోవడానికి ఎంఎస్పి రేటు మీద 500 క్వింటాల్ అదనంగా బోనస్ ఇస్తాం. మా అక్క చెల్లెళ్లకు తెలంగాణ ఆడపడుచులకు ఇబ్బంది అవుతుందని సోనియా గాంధీ గారు హైదరాబాద్ నుంచి విజయవాడ మీటింగ్ పెట్టి 500 రూపాయలకే సిలిండర్